ఇప్పుడు ఏదైనా సరే ఒక పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే పొలిటికల్ లీడర్స్ని కానీ ఒక ఇష్యూ మీద పబ్లిక్ క్వశ్చన్ చేయడానికి ఏదో ఒక అథారిటీ కావాలి, నీకేంటి అథారిటీ అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కూడా జరుగుతుంది. సో మీకు యాజ్ ఏ హ్యూమన్గా ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు యాజ్ ఏ హ్యూమన్గా మీరు డైరెక్ట్గా వితౌట్ పోలీస్ వితౌట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా డైరెక్ట్గా యాజ్ ఏ హ్యూమన్గా ఇది ఇలా జరిగింది, ఇటువంటి విషయాలు ఇంకా జరగకుండా అరికట్టాలి, మేము ఒకంతా యూత్గా ఫామ్ అయ్యి మేము చేస్తున్నాము, మాకు ఇటువంటి రైట్ కావాలి అని చెప్పేసి అని మిమ్మల్ని అడిగితే మీరు ఎటువంటి రైట్ అథారిటీ మీరు కోరుకుంటారు? మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కి స్వేచ్ఛ కావాలండి. అంటే స్వేచ్ఛ 100% కావాలి. నేను గవర్నమెంట్కి క్వశ్చన్ చేయాలంటే మాకు ఇటువంటి రైట్ అథారిటీ మాకు కావాలి. అంటే బాయర్ గర్ల్ మేల్ ఆర్ ఫీమేల్ అది కంపారిజన్ లేదు, డిఫరెన్సెస్ లేవు. ఒక అథారిటీ ఇటువంటి ఇన్సిడెంట్ మీద డైరెక్ట్గా రియాక్ట్ అవ్వడానికి, ఆన్ ది స్పాట్లో రియాక్ట్ అవ్వడానికి, అంటే పోలీస్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, వాళ్ళు వచ్చేంతవరకు వెయిట్ చేయకుండా, ఇటువంటి జరిగినప్పుడు వాళ్ళు వచ్చేంతవరకు వెయిట్ చేయకుండా మీరే డెసిషన్ తీసేసుకొని చేయడానికి గల ఇటువంటి అథారిటీ కావాలన్నా? అయ్యా ఒకటి చెప్పన, సీసీ కెమెరాస్ ఉంటాయి. నేనంటే ఎంతో కొంత చదువుకున్నా, నాకు నాలెడ్జ్ ఉంది, సీసీ కెమెరాలో చూస్తే అర్థమవుతుంది అని తెలుసుది. ఇలాంటి అభం శుభం తెలియని ఇలాంటి అమాయకుల్లో సీసీ కెమెరాలు పెట్టిన యూజ్ ఉందా అంటే నా డౌట్ లేదు కదా. సో ఇక్కడ ఇప్పుడు డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్స్ ఎక్కడో ఒక మినిస్టర్కి ఏదో బర్త్డే అయిందంటేనో, వాళ్ళు చచ్చారంటేనో సెక్యూరిటీ ఇస్తారండి. అది వాళ్ళేమో మనుషులండి. నాకు అర్థమైంది ఏంది అని అంటే, ఒక యూత్గా ఒక యూత్ ఆవేదనగా ఒక లేడీకి నేను చెప్పేది ఒకటే ఏంటి అని అంటే, డబ్బులు ఉన్నోళ్ళని ఒక రకంగా చూస్తున్నారు భయ్యా, ఇండియాలో డబ్బు లేనోళ్ళని ఒక రకంగా చూస్తున్నారు. ఇదేంటి అని అంటే, బలుగు బలహీన వర్గాలకు చెందిన జాతి, బిలో క్యాస్ట్ కాబట్టి వీళ్ళ బ్రతుకేంటి అని అంటే గే దీంతో సమానం, కట్టేశారు కదా అంతేనా. ఇప్పుడు ఒక్క వాల్ పోస్టర్స్ వేసాం, గాలిస్తున్నాం అంటే నేను లిటరల్లీ 3 డేస్ నుంచి వెతుకుతున్నా పోస్టుల కోసం. ఎక్కడో నేను పోస్టులు చూపించమనండి, ఎక్కడేసారండి వాల్ పోస్టు? పాపని పాడు చేసి వాడు ఎక్కడో తిరుగుతున్నాడు అని పట్టుకోవడానికి గాలిస్తున్నాం, గాలింప చర్య అంటే ఎక్కడ ఉన్నాయి, నాకు ఒక్క పోస్ట్ దొరకల. ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా ఉండాలంటే గవర్నమెంట్కి మీరు ఏం క్వశ్చన్ ట్రైస్ చేస్తున్నారు? మేము చెప్పినా సరే స్క్రోల్ అవుతుంది, బట్ లైట్ పిచ్చ లైట్. వాళ్ళు లైట్ తీసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని సీరియస్గా మీరు ముందుకు నడిపించాలి కాబట్టి మీరు ఎటువంటి ఆలోచనలతో ముందుకెళ్తారు? యూత్ అసోసియేషన్స్ లీడర్స్ అందరిని కూర్చోబెట్టి యూత్ దగ్గర నేనే పెద్ద తోపుని, నేను మినిస్టర్ని, నేను పాస్ చేసిన ఓడే పరిపాలించాలి ఇండియా అని కాకుండా ప్రతి ఒక్కరికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడమనండి. రైట్ పర్సన్లో రైట్ పర్సన్కి రైట్ టైంలో ఛాన్స్ 100% ఇస్తారు. మనం చూస్తూనే ఉన్నాం కూడా, కొన్ని కొన్ని సంఘాలు కూడా ఏర్పడుతున్నాయి. సో వాళ్ళకి ప్రజలకి అండగా ఉండి ప్రజలకి మంచి చేయడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే సొమ్ము ఉంటుందో ఆ సొమ్ము చేసుకొని వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. అటువంటి వ్యక్తుల్ని మీరే విధంగా క్వశ్చన్ చేస్తారు? అలాంటి వాళ్ళు మా దృష్టిలో నా దృష్టిలో ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళ దృష్టిలో లెక్కలేరండి. ఆ మనుషులు అంటే ఒకటి, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళ ఆత్మాభిమానంతో కష్టపడి చెమటోరిస్తే రూపాయి వస్తుంది, తినే రూపాయికి కక్కుర్తి పడరు వాళ్ళు, ఎందుకంటే డబ్బున్నోళ్లే కక్కుర్తి పడతారు. వాళ్ళు మా దృష్టిలో లెక్కలేదు, మాకు వాళ్ళు మాకు ఇది సమానం అని మీరు చెప్తున్నారు కదా. వాళ్ళని మీరు పట్టించుకోకపోతే ఎందుకు రాంగ్ చెప్తున్నావు? నేను అట్లా చెప్పలే, ఉన్నోళ్ళు మాకు దీంతో నేను అనలే. వాళ్ళకి ఇగో ఇలాంటి నా అన్నలు చెల్లెళ్ళు నా ఫ్యామిలీ ఇది ఇలాంటి వాళ్ళు దీంతో సమానం ఉన్నోళ్ళకి. బికాస్ నేను వస్తున్నా సిన్స్ 24 కిలోమీటర్స్ నుంచి వెతుకుతున్నారు ఎక్కడండి? ఇదే ఒక ఉన్నోళ్ళ ఇంట్లో ఒక పాప చనిపోతే ఇంతే ఉంటుందా? ఇదేనా ఇచ్చే వాల్యూ? అంటే లేనోళ్ళ పిల్లలు చచ్చిపోయిన వాల్యూ ఇదేనా? మీరు ఇందాక చెప్పారు కదా బలుగు బలహీన వర్గాల పరిస్థితి ఇంతేనా, ప్రజలకు ఉన్నటువంటి స్థాయి స్తోమత ఇదేనా, ప్రభుత్వం కూడా ఇంక దాని గురించి పట్టించుకోదా అని చెప్పేసి మీరు ఇందాక క్వశ్చన్ రైజ్ చేశారు కదా. ఆ ప్రజలకి వాళ్ళకి అండగా ఒక నాయకుడిగా ఎన్నుకొని నిలబెట్టుకుంటారు, అందరూ నిలబెట్టుకుంటారు. సో వాళ్ళే ప్రభుత్వానికి లొంగిపోయి ప్రజలకి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి జనాలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయకపోగా ఇటువంటి ఇన్సిడెంట్లు వచ్చినప్పుడు వచ్చి పరామర్శించి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని యాజ్ ఏ పబ్లిక్గా హ్యూమన్గా మీరు ఏ విధంగా క్వశ్చన్ చేస్తారని అడుగుతున్నారు? ఒకటండి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు నా ఇంట్లో రెంట్ కట్టుకోవడానికి నాకు ఇల్లు లేదు, రెంట్ కట్టుకోవడానికి 3 నెలలు డ్యూ ఉంటుంది, ఓనర్ ప్రెజర్ వస్తుంది, ఓకే కరెంటు బిల్లు కట్ అవుతుంది, తినడానికి బియ్యం ఉండవు. అలాంటి సిచ్యువేషన్లో ఒక 500 ఓటుకి ఇస్తే కక్కుర్తిలో తీసుకుంటే కక్కుర్తి మీన్స్ నీడ్,
నీడుండి వాళ్ళకి 500 గ్రేట్ దేవుడా థ్యాంక్స్ అని చెప్పేసి వాళ్ళు తీసుకునే ఓటేసి అలాగా డబ్బులు తీసుకున్న ఓటేసే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియక చేస్తున్నారు. ఒక్క అవకాశం యూత్కి ఇచ్చి చూడమనండి, ఎట్లుంటుందో అప్పుడు చూపిస్తాం. కానీ యూత్కి లేదుగా, వాళ్ళని మేము కూర్చోబెట్టుకొని చెప్తాం, అమ్మా ఇది పరిస్థితి, ఇండియాలో పరిస్థితి ఇది, మన బ్రతుకులను ఇట్ట లెక్కేస్తున్నారు, చెప్పులతో లెక్కేస్తున్నారు, కింద దొక్కి పడేస్తున్నారు. అందుకనే ఇప్పుడు మనం మన ఇంట్లోకి పిల్ల చచ్చిపోతే మన కోసం ఎవరు రాలా, ఎవరు లేరు మనకి, మనకి మనమే అని మేము నినాదాలు మేము చెప్పుకుంటామండి. కానీ మాకు ఇస్తారా? యూత్ని ఒక మీటింగ్ పెట్టుకుంటే బా మస్తు చుట్టూ కాంపౌండ్ వాల్ వేసినట్టు వచ్చి మొత్తం వచ్చేసి పోలీసులు క్యాన్సిల్ చేసేస్తారు. ఎందుకు అంటారా? ఇప్పుడు నాలాంటి ఒక యూత్ ఉన్నారండి, వాళ్ళకి ప్లానింగ్ వస్తుంది, ఒక ఎడ్యుకేటెడ్ ఉంటాడు, ఒక ఎడ్యుకేటెడ్ ఉంటాడు, వీడు వీళ్ళల్లో ఏమైతే చెప్తాడో భయంతో నిజమేంటి అబద్ధమేంటి అని బయటకు రాకుండా ఆ మీటింగ్ని క్యాన్సిల్ చేసేస్తారు. ఆబ్వియస్గా ఇటువంటి సైకోలజం పెరిగిపోతున్న తరుణంలో అరికట్టాలంటే ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచన, సందేహం, డిమాండ్ ఏంటి? ఒక్కటండి, నాకు నా సిస్టర్, షీజ్ ఆల్సో మై సిస్టర్, ఇది నా డాక్టర్, నా కూతురుతో సమానం. బికాజ్ ఐఎమ్ 30 ఇయర్స్ ఓల్డ్, తన ఏజ్ ఎంత? 6 ఇయర్స్. అవునా? అంటే నా కూతురు. కానీ నా అక్క చచ్చిపోయినప్పుడు అంతే, నో చేంజ్, ఏం చేంజింగ్స్ లేవు. అక్క చచ్చిపోయింది, తల్లులు చచ్చిపోయారు, అమ్మమ్మలకు ముసలోళ్ళని ఎంతమంది పాడు చేసినా పట్టించుకోలే, వాళ్ళకి రక్షణ లేదు. యూత్ ప్రియాంకారెడ్డి, ఆమెకి రక్షణ లేదు, చిన్న పాప ఈమెకి రక్షణ లేదు. నాకైతే 100% నేను చెప్తున్నా, 0.1% కూడా నమ్మకం లేదు ప్రభుత్వం మీద. క్లియర్? నాలాంటి ఒక యూత్కు ఒక అవకాశం ఇస్తే మేము చెప్పుకుంటాం. ఇగో ఇట్లా క్యాంపులు పెట్టి నేను చెప్తా, చెప్పనివ్వటల్లే. ఒకటే చెప్తున్నా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్, భయ్యా మీరు రావద్దు, మీరు ఎక్స్పోజ్ అవ్వద్దు, మీ పదవుల్లో మీరే కూర్చోండి. కానీ మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం, యూత్ పవర్ ఏంటో చూపిస్తాం, కూర్చోబెడతాం. ఇలాంటి వాళ్ళని ఎలా మనం సేఫ్టీగా మనం ఎట్లా మనల్ని బతకాలి మేము నేర్పించుకుంటాం. దాన్ని ఏమవుతారంటే వీళ్ళు తెలుసుకొని వాము ఎలక్షన్స్లో ఓటయ్యరేమో. ఒకటండి, ఇది తప్పు ఇది ఒప్పు అని నేను తెలిసి చెప్పాను అనుకో, దాన్ని ఏమంటారు తెలుసా? ఓ రాజకీయంలోకి రావడానికి అట్లా వస్తుంది ఈమె అని మీడియానే వేస్తుంది. ఆబ్వియస్, ఇప్పుడు నేను ఫ్రీ సర్వీస్ చేయాలనుకుంటున్నా, ఈ పిల్ల గురించి నేను ఏదన్నా ఫైట్ చేయాలి, నేను చేయాలని 100 మంది యూత్ని దింపుతా అండి, నేను యూత్ లీడర్ని అనుకోండి దింపుతా. కూర్చున్నా అనుకో, ఏమంటారు మీడియా? ఏమంటారంటే ఈమె ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకుంటా పొలిటికల్లో రావడానికి. మాకు అదొక హెడ్ ఎక్ ఉంది కదా, అలాంటి భరించలేక మీరు రావటంలే. ఇవే ఇప్పుడు చెప్తున్నా, నేను ఇండియాలో పుట్టా, ఇండియాలో పెరిగా, ఇండియాలో చదువుకున్నా, ఇండియాలో చచ్చిపోతా. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఒక్క అవకాశం యూత్. ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో ఎవరిని నమ్మకండి, మొత్తం ఫేక్ గాళ్ళు. ఓకే, మీరు ఏదైతే ఉందో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ అయినా కరెక్ట్ పర్సన్ ఎవరినో ఎన్నుకొని ఓటేసుకొని మనకి సెక్యూరిటీ, తినడానికి తిండేనా, ప్రతి ఒక్కటి జిఎస్టీ దగ్గర నుంచి ట్యాక్సెస్ అండి. 100 రూపాయలు అకౌంట్లో పడ్డాయంటే 30% ట్యాక్స్. ఎందుకు భయ్యా? 18% జిఎస్టీ ఎందుకు? మేము కష్టపడి సంపాదించుకుంది కూడా గవర్నమెంట్ దోచుకోవడానిక, జిఎస్టీ ఉంది. మళ్ళీ మీరు ఎర్న్ చేసుకోండి, మీకు డబ్బులు రిటర్న్ వస్తాయంటే వస్తుందా? ఇప్పుడు నేను జిఎస్టీ కడతా చచ్చిపోతా, ఆ డబ్బులు వస్తాయా? రావు కదా. అదేదో అట్లా ఫోకస్ చేసేదేదో, ఇలాంటి వాళ్ళకి కొంచెం స్పెండ్ చేస్తే వీళ్ళు కూడా బతుకుతారు కదా. డబుల్ బెడ్రూమ్స్ ఎక్కడున్నాయండి? ఎక్కడుంది? ఇప్పుడు ఈ యొక్క ఫ్యామిలీకి, చైత్ర వాళ్ళ ఫ్యామిలీకి మీరు ఏ విధంగా ఎంతవరకు అండగా నిలబడతారు, అంటే యాజ్ ఏ హ్యూమన్ గా? ఒకటి, వితౌట్ అథారిటీ వితౌట్ ఏమీ లేదు కదా. భయ్యా మాట్లాడుతున్నారు, అక్కడ మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఒకటండి, నా పేరు సమ్రీన్. ఓకే, సమ్రీన్ షేక్. ఓకే, నీ 4 నెంబర్ ఇస్తా. నా తరపున నా ప్రాణాలు పోయినా పర్లేదు, నా నెక్స్ట్ వచ్చే నా కూతుళ్ళు కానీ నా అక్క చెల్లెలు కానీ, సీరియస్గా చెప్తున్నా, నా దగ్గర ఉన్న అమ్మమ్మల తాత ఆడదానికి జీవితం బాగుండాలి అంటే నేను చచ్చిపోవడానికైనా రెడీ. నా ఒక్క చావుతో అవుతుంది అంటే నేను చావడానికైనా రెడీ. ఛాలెంజ్ ఛాలెంజ్.
ఎడ్యుకేషన్ వీఆర్ నాట్ మేము ఇట్లా మాకు తెలియదు, మేము చదువుకున్నామండి, కష్టపడి చదువుకొని వచ్చాము, మాకు తెలియదు, మాకు తెలుసు కొంచెం గొప్ప నాలెడ్జ్ ఉంది, పొలిటీషియన్స్కి ఉన్నంత నాలెడ్జ్ మాకు లేదు, కానీ మాకున్న నాలెడ్జ్ మాకుంది కదా, మా నాలెడ్జ్తో మేము చెప్పుకుంటాం. బట్ వీళ్ళు నా తరఫున ఏమైనా రిక్వెస్ట్, నాకు ఇట్లా కావాలి హెల్ప్ అంటే నేను చచ్చిపోవడానికైనా రెడీ. నా చెల్లెలు అది చచ్చిపోయింది, అది ఎంత హింసించ హింస, ఆ హింస అనేది మనిషి అన్నోడుకు ఆ నొప్పి తెలిస్తే అమ్మాయికి న్యాయం జరగాలనే కోరుకుంటున్నాం. బట్ డబల్ బెడ్రూమ్ అమ్మాయి ప్రాణం కాస్ట్ అయితే కానే కాదు, అమ్మాయి విలువ కాదు, అది మాత్రం క్లియర్గా చెప్తున్నా. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, 20 లక్షలు చెక్ ఇస్తాం, ఎందుకండి వాళ్ళ పెయిన్ తీయగలదు అది? కంప్లీట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా హామీలు? లేదండి, 100% లెక్కలు, నాకైతే నమ్మకం లేదు, మీకుంటే ఏముందేమో, నాకైతే నమ్మకం లేదు అది.